ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు కేసు విచారణ రీసెంట్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరుపై కోర్టు మినహాయింపించింది. అధికారిక కార్యక్రమాల కారణంగా తాను హాజరు కాలేకపోతున్నానని జగన్ కోర్టుకి కోరగా అందుకు న్యాయమూర్తి అంగీకరించారు. ఈ కేసులో విచారణకి వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి, తెలంగాణ మంత్రి సబితా ఇందారెడ్డి, ఐఏఎస్ అధికారులు శామ్యూలు, శ్రీలక్ష్మి సహా పలువురు హాజరయ్యారు. ఈ కేసు విచారణ కొద్దిసేపటి క్రితం ముగిసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ కేసు విచారణ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చింది కోర్టు. ఈడీ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. అలాగే డిశ్చార్జ్ పిటిషన్లు అన్నింటినీ కలిపి విచారించాలని కూడా వేసిన పిటిషన్లపై వాదనలు గతంలో పూర్తయ్యాయి. దీనిపై తీర్పు వెల్లడించిన కోర్టు ఆ పిటిషన్ కొట్టేసింది. ఇప్పటికే సిబిఐ నమోదు చేసిన అక్రమాస్తుల కేసులో జగన్ కి వ్యక్తిగత హాజరు మినహాయింపు కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. కేసు విచారణ ఈ నెల 24 వాయిదా పడటంతో జగన్ కి ఈడీ కేసుల్లో వ్యక్తిగత మినహాయింపు లభిస్తుందా? ఇక ఇదిలా ఉంటే సిబిఐ విచారణ పూర్తయ్యేంత వరకు ఈడీ విచారణ చేపట్టరాదని జగన్ పిటిషన్ కొట్టేసింది సిబిఐ కోర్టు. ఇదిలా ఉంటే గత వారం జగన్ తాను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నానని, తన తరఫున సహనిందితుగా ఉన్న విజయసాయి రెడ్డి తన తరఫున న్యాయవాదులు కోర్టుకు హాజరవుతారని చెప్పారు. కోర్టు పిటిషన్ తిరస్కరించడంతో దీనికవే విచారణ జరగనున్నాయి. మొత్తం మీద చూస్తే ఒక్కరోజుకి మాత్రమే విచారణ నుంచి మినహాయింపు ఇవ్వడం ఒకటే జగన్ కు సానుకూలం. మిగతా నిర్ణయాలన్నీ మాత్రం నిరాశనే మిగిలిచాయని చెప్పాలి. సబ్స్క్రైబ్ బటన్ ని ఒక్కసారి క్లిక్ చేసి గంట సింబల్ క్లిక్ చేయండి. చంద్రబాబు గురించి, టీడీపీ గురించి అందరికంటే ముందుగా మీకే అప్డేట్ రావాలంటే గంట సింబల్ తప్పనిసరిగా క్లిక్ చేయాలి.